तनु विहारी विहारी को तीनु मधुलता आ चेपड़ु लिविन लो नूवी तनु मा मामे कूतरु वक्करते वंटरगा उंटुंदंटे तोड़गा उंडमन चेप्पेरु अंदुके इकड़ुन्ना ఎక్కడున్నాడు వీడు? రాత్రంతా తప్పతాగి పడుకోడు, పొద్దున్న లేట్కలేడు, సరిపోయింది. అదేంటి రూమ్లో కూడా లేడు? ఎక్కడున్నాడు? ఇంట్లో లేడేంటి? వీడికి చెప్పాను బయటికి వెళ్ళొద్దు అని, అయినా వినడు. ఫోన్ ఎత్తడేంటి? వీడికి చెప్పాను తాగిన తర్వాత బయటికి వెళ్ళొద్దు అన్న మాట అస్సలు వినడు. ఛీ, ఎక్కడున్నాడు? హా, కుంపతి సూరెలపై ఉంటాడా ఏంటి? నీ అబ్బా ఎక్కడికి వెళ్ళావురా? చెప్పాను కదా తాగిన తర్వాత బయటికి వెళ్ళొద్దు, అసలు నా మాటలు. హలో, ఎవరు? మేము ఈషా హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నామండి. హాస్పిటలా? ఈ ఫోన్ పర్సన్ మీకు ఏమవుతాడు? తను నాకు బావ అవుతాడు. మీ బావకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? పేషెంట్ ఇక్కడ ఉన్నాడు లోపల. థాంక్స్. హలో. హలో, అత్తయ్యా అది మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయాడు. సరే, వచ్చాక ఫోన్ చేయమను. నేను చేస్తాను అత్తయ్య. ఓకే ఓకే అత్తయ్య. Thank you.
అలా చూస్తావేంటే ఏమైంది నాకు? లేవలేకపోతున్నానంటే నిజంగా ఏం జరిగిందో గుర్తులేదా? కింద పడ్డాను. నా కాలికేమైంది? ఇరిగింది. విరిగింది అంటే ప్రాణానికి ఏం భయం లేదు, కానీ తను నిలబడాలంటే తన పక్కన ఇంకో మనిషి నిలబడాలి. అంటే ఇంక నేను నడవలేనా? కదలలేవు కూడా. మనిషిలా ఉండగలవు కానీ మాలా ఉండలేవు. అందుకే నీకు చెప్పాను బయటికి వెళ్ళొద్దు 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 అని. నా మాట విన్నావా నువ్వు? ఇప్పుడు చూడు ఏం జరిగిందో. నీ లైఫ్ అంతా మంచానికి అంకితం. అత్తయ్య ఫోన్ చేస్తున్నారు, నువ్వు చెప్తావా చెప్పమంటావా? హలో ఆతయ్య. అది అత్తయ్య, బావ ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు చిన్న యాక్సిడెంట్ జరిగింది. అత్తయ్య 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 భయపడకండి, చిన్న యాక్సిడెంట్ అంతే. ఒక 2 వీక్స్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. మీరేం రావాల్సిన అవసరం లేదు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. పర్లేదు అత్తయ్య, నేను చూసుకుంటాను. సరే అత్తయ్య, బాయ్. బావా బాధగా ఉందా? తాగినప్పుడు బాగుంటుంది కానీ తగిలిన తర్వాతే ఇలా ఉంటుంది. డబ్బు సంపాదించడానికి వచ్చావన్నమాట. సాధించడానికి వచ్చా. అయినా మనం అనుకున్నవన్నీ అనుకుంటూ జరగాలంటే మత్తులో బతకూడదు. మత్తులోనే బతకాలి అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ అనుకోకూడదు. అయినా ఇప్పుడు నువ్వు బాధపడినా బయటపడలే, అనుభవించాల్సిందే. వీడేంటి నిజంగానే ఎమోషనల్ అవుతున్నట్టున్నాడు? హే, ఏడుస్తున్నాడా? కంగారు పడుకు, 2 వీక్స్ తగ్గిపోద్ది. ఏంటి? విన్నది నిజమే, 2 వీక్స్ లో తగ్గిపోద్ది. మరి ఇందాక చెప్పింది అంటే నీతో కొంచెం పాడకలు అనిపించింది బాబా. సర్లే ఉండు, ఫుడ్ తీసుకొస్తా. అమ్మా, ఏడిపించి ఫుడ్ తీసుకొస్తావా? నేను తిన్ను. ఫుడ్ వద్దు. వద్దంటే ఏంటి? వద్దు. తినమన్నానా? వద్దంటే వద్దు. Thank you.
పడు. గుంజి కొడతా చెప్తున్నా, పడు. ఇప్పుడేంటి పాలు? ఇప్పుడే కదా ఫుడ్ తిన్నా. అయినా సరే తాగాలి, తాగు. కాలింది నాకు కూడా. రాక్షసి ఏమైంది? అరుస్తున్నావు? నొప్పిగా ఉంది చింటూ. నాకు బాధగా ఉంది. థ్యాంక్స్ చింటూ, నా కోసం బాధపడుతున్నందుకు. నేను బాధపడుతుంది మీ గురించి కాదు, నా బైక్ గురించి. నా బైక్ ఎక్కడండి? నీ బైక్ గురించి నాకేం తెలుసు చింటూ. నువ్వే కదా తీసుకెళ్ళావు. నీ బైక్ నేను తీసుకెళ్ళమేంటి చింటూ? మర్చిపోయారా? నేను తాగిన తర్వాత మర్చిపోతాను చింటూ. అలా ఎలా మర్చిపోతానండి? తాగితే మర్చిపోతారా? తాగేదే మర్చిపోవడానికి కదా చింటూ. అసలు ఏం మర్చిపోవడానికి తాగారండి మీరు? అది కూడా మర్చిపోయాను చింటూ. అంటే రాత్రి ఏం జరిగిందో మర్చిపోయావా? ఇంతకీ ఏం జరిగింది బాబా? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? ఇంత 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 ఇష్టం తెలుసా నువ్వంటే నాకు? యాక్సిడెంట్ జరిగిందిగా. పిండంతో వేస్ట్ అయిపోయింది. అది తెలుసు. ఇదేలా గుర్తుంది? ఇప్పుడు బెడ్ మీద ఉన్నాను కదా చింటూ. మీరు బెడ్ మీద ఉన్నారు, నా బైక్ ఎక్కడ ఉంది? అది గుర్తు రావట్లేదు చింటూ. వద్దండి వద్దండి, యూ కాంటు అన్నాను. ఐ కెన్ నో అని తీసుకెళ్ళావు చూడండి. డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పడ్డారు. అంత తాగున్నారు కదా, మళ్ళీ ఎందుకు తాగడానికి వెళ్ళారు? ముందు బాత్తో తాగాను చింటూ, తర్వాత సంతోషంతో తాగా చింటూ. సంతోషంతో తాగా? అది గుర్తులేదే. నాకు నా బైక్ కావాలండి. నాకు నా కాలు కావాలి చింటూ. నాకు రాత్రి పడి మర్చిపోయింది కావాలి. ఇప్పుడు మీకు గుర్తు రావాలి, నేను ఏం చేయాలి చెప్పండి? అంటే మళ్ళీ కొంచెం తాగితే గుర్తు రావచ్చు చింటూ. సరే నేను ఇప్పుడే తీసుకొస్తాను. చింటూ పేషెంట్ చింటూ, మూమెంట్ లేదు. ఏమన్నా జరిగిందంటే లైఫ్ లాంగ్ ఇంతే. అయినా నువ్వు తాగిన వాడికి బండి ఎందుకు ఇచ్చావు? నా దగ్గరకు వచ్చి ఏదో ఒకటి చెప్తున్నాడు, అది వినేకంటే బైక్ ఇవ్వడమే బెస్ట్ అని ఇచ్చేసాను. అవును, ఏదో చెప్పాడు అన్నావు. ఏం చెప్పాడు? ఏం చెప్పాను? నా బైక్ ఎక్కడుందో చెప్తే అప్పుడు చెప్తాను. పేషెంట్ రిపోర్ట్స్ ఇవ్వండి. తీసుకోండి. ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? బాగుంది. నాకు బాగుందని చెప్తున్నావా, డాక్టర్ బాగుందని చెప్తున్నావా చింటూ? నీకు బాగుందనే డాక్టర్తో చెప్తున్నా. నాకు బాగుందో బాగలేదో నీకెలా తెలుసు చింటూ? ఇప్పుడు అంతా బాగున్నప్పుడు బాగలేదు దాని గురించి ఎందుకు? బాగుంది కదా. మరీ అంత బాగలేదేమో చింటూ. నాకల్లతో చూడు, అంతా బానే ఉంది. రే నాకేం బాగలేదురా, నొప్పిగా ఉందిరా. నాకు హాయిగా ఉంది. నేను నొప్పితో అరుస్తున్నాను చింటూ. నాకు జోలపాట్లా ఉంది. ఏం లేదు, అంతా బానే ఉంది. చెప్పానా అంతా బానే ఉందని? ఏం మాట్లాడుతున్నాడే? అంటే నొప్పితో ఉన్నావు కదా, అందుకే నీకేం అర్థం కావట్లేదు. నేను తర్వాత చెప్తాను. ఓకేనా? నేను చెప్తాను చింటూ. హ
చింటూ చింటూ ఏం చేస్తున్నావు చింటూ? సైట్ కొడుతున్నా. అదే నాకు సైట్ ఉందని డాక్టర్తో చెప్తున్నా. చింటూ తను కళ్ళ డాక్టర్ కాదు చింటూ. ఓ అవునా? ఈ మెడిసిన్స్ వాడండి. ఓకే డాక్టర్. అదేంటి అప్పుడు వెళ్ళిపోతుంది, 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 వెళ్ళిపోతుంది. ఏముంది చింటూ, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ వస్తుంది. మళ్ళీ ప్రాబ్లమా? ఏం చేయాలి? సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ సారీ, మీరు మమ్మల్ని క్షమించాలి. ఎందుకు? లాస్ట్ 3 వీక్స్ నుంచి ఎపిసోడ్స్ రిలీజ్ చేయట్లేదు కదా. కరెక్ట్. ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక అర్ధరాత్రి 3 గంటలకి ఒక ఘోర పెను ప్రమాదం జరిగింది. ఇవన్నీ కాదు, పాయింట్ రా. అదే అండి, ఎపిసోడ్ రిలీజ్ తర్వాత జరిగింది ఏంటి అంటే ఒక యాక్సిడెంట్ జరిగింది. సో యాక్సిడెంట్ కూడా చాలా పెద్దగా జరిగింది. అంటే పెద్దలందరూ కూడా ఏమిటి వెనక దాసుకోమంటారు, నా కాల్లో ఒక స్టీల్ ప్లేటు, 5 స్క్రూళ్ళు, ఒక ఇల్లే కట్టారు డాక్టర్లు అందరూ కలిపి. ఒక 3 మంత్స్ వరకు బెడ్ రెస్ట్ అనమాట. ఫేస్ కూడా కొంచెం ప్లాస్టిక్ సర్జరీ జరిగింది, ఇప్పుడైతే చూడగలుగుతున్నారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు అయితే మీరు అసలు చూసేవారే కాదు. ఈ సోదంతా మాకు ఎందుకు? ఖచ్చితంగా ఇప్పుడు కొంచెం మేము రికవర్ అయ్యాం కాబట్టి ఈ ఎపిసోడ్ నుంచి మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యాము. ఈ కొత్త ఎపిసోడ్ తోటి మీరు చూసి ఇలాగే ఆదరించాలి, ఇలాగే కంటిన్యూ చేయాలి. సో ఇదంతా ఏం కాదు కానీ సోదంతా పక్కన పెడితే పాపం మా వాడికి అలా జరిగింది అనమాట. ఇంకా ఇలా ఉన్నా సరే మాకు మా సబ్స్క్రైబర్స్, నెక్స్ట్ మమ్మల్ని చూసి ఇంతమంది నిజంగా వ్యూవర్షిప్ అయితే మేము ఎక్స్పెక్టే చేయలేదు అనమాట. ఒక పీక్ లెవెల్ ఇస్తున్నారు మాకైతే. సో ఇంకా మమ్మల్ని మీరు ఇంకా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా మేము వీడియోస్ చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. చిట్టి పాట కూడా కాదు. సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ గంట కొడతారు.